ఫ్రెండ్స్ బంజారా కిట్ లవర్ అయిన ఈ కిలాడి కావేరి కొత్త డ్రామా అయితే మొదలు పెట్టేసింది. అదేంటంటారా, చాలామంది ఏమైంది బంజారా కిట్ లవర్ కావేరి అనుకుంటున్నారు. కానీ ఇంతలోనే ఈ కిలాడి చాలామంది రోజు తిట్టడంతో ట్రోల్స్ చేయడంతో ఒక డ్రామా ఈ కిలాడికి కొత్తగా డ్రామాలు ఏమి కాదు, డ్రామాలు క్రియేట్ చేయడంలో దీనికి ఇదే సాటి. ఎందుకంటారా, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మార్చుకుంటూ పోతూ ఉంటుంది ఈ కిలాడి. ఇప్పుడు కొత్త డ్రామా అయితే బాగా అల్లుతుంది. అదేంటంటారా, తను చనిపోయిందంటూ కిట్టు కోసం, కిట్టు చనిపోయిన వెంటనే తను ఆత్మహత్య చేసుకుందంటూ ఫేక్ కామెంట్లు పెట్టేస్తూ వైరల్ చేసుకుంటుంది. ఎందుకంటారా, ప్రతిరోజు ఈ కిలాడి గురించి ఎవరొకరు వీడియో చేస్తూనే ఉన్నారు. ఇలా చేయడం ద్వారా తన రేపు మ్యారేజ్కి ఎఫెక్ట్ పడుతుందని తెలుసుకొని బంజారా కిట్టు లవర్ చనిపోయింది, తన ఆత్మహత్య చేసుకుంది అని చెప్పు కామెంట్లు పెట్టిస్తూ ఇలా ఓవర్ యాక్టింగ్తో కొత్త కొత్త డ్రామాలు క్రియేట్ చేస్తుంది ఈ కిలాడి. ఈ కిలాడి కావేరికి కొంచెం కూడా సిగ్గు లజ్జ అస్సలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సరే ఇలాంటి దాన్ని తన్ని తరిమేయకుండా ఇంట్లో పెట్టి మరి పోషిస్తూ దాన్ని మళ్ళీ ఒక ఎవరికి కంట పడకుండా వేరొక చోట పెట్టి చూసుకుంటున్నారు. వీళ్ళెంత నీచంగా తయారయ్యారంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి కొంతమంది జీవితాలు నాశనం చేయడానికి పెంచుతున్నట్టు అనిపిస్తున్నది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కిలాడి కావేరి మనకు తెలిసి బంజారా కిట్టు ఒక్కడే ఇలా ఎంతమందికి హ్యాండ్ ఇచ్చింది అనేది మనం ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట. తను చచ్చిపోయేదాకా వచ్చాడంటే తను ఎంత ప్రేమించుంటాడు అనేది మనం ఆలోచించాలి. చాలా అంటే చాలా సిన్సియర్గా ప్రేమించాడు. ఈ కిలాడి మాత్రం తుస్ ఊరికైనా యూజ్ అండ్ త్రో లాగా వాడుకుంది అనమాట. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళా కొత్త అవతారం ఎత్తేసింది. కావేరి చనిపోయింది, కావేరి ఆత్మహత్య చేసుకుంది కిట్టు కోసం అని చెప్పి కొత్తగా మళ్ళీ కొత్త కథ కొత్తగా అల్లుతుంది ఈ సిగ్గుమారిన గబ్బుది. ఎందుకంటే దీనికి ఏం కొత్తం కదా కదా. ఎందుకంటే దీని మీద ప్రతిరోజు ఎవరో ఒకరు ట్రోల్స్ చేస్తూనే గుణపం పెడుతూనే ఉన్నారు. ఈ గుణపాల నుంచి తప్పించుకోవాలంటే కావేరి చనిపోయింది అంటే ఓ పాపం తను కూడా చనిపోయిందా ఓకే సరే అని గుమ్మునైపోతారు అనుకుంటుంది. ఎందుకంటే ఇలా ట్రోల్స్ చేయడం ద్వారా తన ఫోటో పెట్టడం ద్వారా దానికి ఎఫెక్ట్ పడుతుందని ఆలోచించి ఈ విధంగా కామెంట్ పెడుతుంది కావేరి చనిపోయింది అని. ఇంత చిన్న వయసులోనే ఇన్ని కిలాడి పనులకు స్టార్ట్ చేసిన ఈ కిలాడి కావేరి తన ఇంట్లో వాళ్ళు కూడా బుద్ధి చెప్పకుండా తను ప్రోత్సహించడం నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. ఒక మంచి అబ్బాయిని, ఒక మంచి వాణ్ణి కోల్పోయిన తన ఫ్యామిలీ ఇప్పటికీ ఎప్పటికీ